కర్నూలు రత్నం టీజీ వెంకటేష్ సార్ మళ్ళొక కొత్త వేషం వేసిండు. బంగారు మనిషాయ్. ఏంది గా కన్నద్దాలు సఫారి కోట్ ఇడిచిపెట్టి ఏమైనా కొత్త బట్టలు వేసుకున్నాడు అనుకున్నారు. ఏ అటువంటిది కాదు, వేషం వేసిండు. ఇక వేస్తే తిడతారు మీరే. ఇక ఏనై వేసునైతే మా బాధ్యతనే కదా. ఇక వేస్తున్నాం చూడండి. మొన్న టీజీ వెంకటేశన్ సార్ అన్న మాటలు యాదుకున్నాయా? అసెంబ్లీని రద్దు చేసి పారేస్తే ఏ కయ్యం ఉండది అని ముఖ్యమంత్రికి నేనే చెప్పినా అని చెప్పిండు. యాద లేకపోతే మళ్ళో పారీనుండ్రి. గురించి నేను చెప్పాను, సీఎం గారితో చెప్పాను, అందరితో చెప్పాను. ఈ గొడవ ఎంత ఎందుకు? అసెంబ్లీ డిజాల్వ్ చేసి పారేస్తే పోతుంది కదా. అసలు నువ్వు ఏ పొయ్యిల కట్టేవయ్యా అసెంబ్లీని రద్దు చేస్తేందుకు? అసెంబ్లీ నీ తల్లిగారదా నీ అత్తగారదా? నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యనీకి అని మొన్ననే సారును తిట్టి తిట్టి నోట్లే నాలు కారిపోయింది కదా. ఇగో మళ్ళా ఇవాళ గసుంటి మసిబట్ట ముచ్చట్నే మాట్లాడుతున్నాడు ఈనుండ్రి. నాకు ముఖ్యమంత్రి ఇస్తానంటే ముందు వీళ్ళందరినీ ఎవడెవరు విభజన అంటే వాళ్ళంతా తీసుకుపోయి లోన్ పారేస్తాను. ఏంది సారు ఇంకోసారి చెప్పు. నాకు ముఖ్యమంత్రి ఇస్తానంటే ముందు వీళ్ళందరినీ ఎవడెవరు విభజన అంటే వాళ్ళంతా తీసుకుపోయి లోన్ పారేస్తాను. ఇన్నారా, ఈయన ముఖ్యమంత్రిని చేస్తే తెలంగాణ అడిగిన వాళ్ళందరినీ తీసుకుపోయి జైల్లో పెడతా అంటున్నాడు. ఏ గోచిగాడిస్తాడట నీకు ముఖ్యమంత్రి పదవి? ముఖ్యమంత్రి అంట ముఖ్యమంత్రి, నీకు మంత్రి పదవే ఎక్కువ, ఇంకా ముఖ్యమంత్రి అవుతావు. ఏమిట్లకేం లేదు, డేక్షాలు ఎసరబెట్టుడు అంటే గీదే కావచ్చు నువ్వు. అప్పుడంటే తెలుగుదేశంలోకి వెళ్ళి దుంకి కాంగ్రెస్లో పడ్డవు, మినిస్టర్ అయినవు. ఇక ఇప్పుడు ఎటు దుంకినా జనం మాత్రం నీ దిక్కు దుంకరు. అది సరి చూసుకో, తర్వాత అందరినీ జైల్లో పెడదువు గానీ.